pena. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది. అల్పాహారం వికటించి 30 మందికి పైగా విద్యార్థులు తీవ్ర అస్వస్థ గురయ్యారు. ఉదయం టిఫిన్ తిన్న విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అప్రమత్తమైన గురుకుల పాఠశాల సిబ్బంది విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉదయం అటుకులు తిన్నట్లు తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది. అల్పాహారం వికటించి 30 మందికి పైగా విద్యార్థులు తీవ్ర అస్వస్థ గురయ్యారు. ఉదయం టిఫిన్ తిన్న విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అప్రమత్తమైన గురుకుల పాఠశాల సిబ్బంది విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉదయం అటుకులు తిన్నట్టు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి పరశురామ్ అందిస్తారు. పరశురామ్, ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి విధంగా ఉంది? నారాయణఖేడ్లో కస్తూర్బా పాఠశాలలో ఈ ఫుడ్ పాయిజనింగ్ జరిగి సుమారు 35 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. ఈ రోజు ఉదయం ఎప్పటి రోజులాగానే ఉదయం టిఫిన్ తీసేందుకు కూడా విద్యార్థులు చూస్తారు. అయితే వాళ్ళకు ఈ రోజు అటుకులు టిఫిన్ గా ఇవ్వగా అందులో తెల్లటి పురుగులు విద్యార్థులు గుర్తించి ఇవి బాగోలేవు, నాణ్యతగా లేవని చెప్పి కూడా విద్యార్థులు నిరాకరించినప్పటికీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వారిని ఈ టిఫిన్ మాత్రం ఉంది, వేరేది లేదని చెప్పడంతో విధిలేని పరిస్థితుల్లో వాళ్ళు టిఫిన్ చేయడం జరిగింది. ఎవరైతే టిఫిన్ తిన్నారో వారిలో సుమారు 30 నుంచి 35 మంది విద్యార్థులు తీవ్రంగా అస్వస్థ గురయ్యారు. వాళ్ళంతా కూడా విపరీతమైన కడుపు నొప్పితో రోధించడం జరిగింది. దాంతో అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, మిగతా సిబ్బంది 108 వారిని వెంటనే నారాయణఖేడ్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి నిలకడగా ఉంది, వాళ్ళకి చికిత్స అనంతరం నిలకడగా ఉందని చెప్పి అధికారులు తెలపడం జరిగింది. నారాయణఖేడ్ ఆడి అమ్మదాస్ రాజేశ్వర్ కూడా అక్కడికి వెళ్ళి విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఎలాంటి అపాయం లేదని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇది ఏదైతే కాంట్రాక్టర్ కస్తూర్బాకు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్ నాణ్యతగా లేని సరుకులు ఇవ్వడం వల్లే ఇది జరిగిందని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనిపైన విద్యార్థి ప్రయాసంగాలు ఆందోళన చేయడం జరుగుతుంది. ఈ ఘటన మీద పూర్తిగా విచారణ జరిపి బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. రైట్ పర్సన్, థ్యాంక్ యూ.